ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా పెను సంచలనం రేపాయి మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు అది కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న వివాదానికి సంబంధించి ఒకప్పుడు పార్లమెంట్లో చేసిన చట్టానికి సంబంధించి వాస్తవానికి పోలవరం ప్రాజెక్ట్ అనేది వైఎస్ఆర్ గారి కళ వైఎస్ఆర్ కళ నెరవేర్చడం అనేది రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా జగన్ గారికి అంటే జగన్ గారు ఖచ్చితంగా ఆ కళను నెరవేర్చాలి ఆ కళను సాకారం చేయాలి అనేది ఉండవెల్ల అరుణ్ కుమార్ గారి వ్యాఖ్యలు ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్లో చేసిన చట్టం గొప్పదా లేదంటే మోడీ చంద్రబాబులు చేసుకున్న ఒప్పందం గొప్పదా అని వేసిన ఒక ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అంటే విభజన సమయంలో పార్లమెంట్లో ఏం జరిగిందో మాట్లాడే ధైర్యం టీడీపీ వైఎస్ఆర్ ఇద్దరికీ లేదు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీలకి కూడా లేదు అని చెప్పి ఆయన విమర్శించడం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రత్యేక హోదాను ఎందుకు పక్కన పెట్టేసిందో చెప్పాలి అదే నేపథ్యంలో పోలవరం కూడా పక్కన పెట్టేస్తే ఎలా కుదురుతుంది అనేది ఆయన వేసిన ప్రశ్న పోలవరం ప్రాజెక్టు విషయంలో పార్లమెంట్లో చేసిన చట్టం అమలు చేయాల్సిందే అని చెప్పి తేల్చి చెప్పారు కేంద్రం చెబుతున్నట్టు పోలవరం ప్రాజెక్టు పనుల్లో రెండు వేల పద్నాలుగు రేట్లు రెండు వేల పద్దెనిమిదిలో ఉంటాయా అనేది ఆయన ఒక ప్రశ్న అంటే వైఎస్ఆర్ పేరు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన జగన్ పోలవరంపై మోదీని ఎందుకు నిలదీయడం లేదు అనే దానికి సంబంధించి ఆయన ఒక క్లారిటీ ఇచ్చే నేపథ్యంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు చూసి ఆయన భయపెడుతున్నారేమో మోడీ ఆ భయపెట్టడాన్ని చూసి జగన్ భయపడుతున్నారేమో ఒకవేళ నిజంగా జగన్ను గనక మోడీ జైల్లో పెడితే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది అసలు జగన్ను జైల్లో పెట్టడం అంత సులువ అని కూడా జగ నిలదీశారు ఉండవీళ్ళు అరుణ్ కుమార్ గారు అంటే ఒక రకంగా కేసుల నుంచి బయటపడేందుకు జగన్మోహన్ రెడ్డి గారు గనక మౌనంగా ఉంటే అది సరైన పద్ధతి కాదు ప్రజలు కూడా క్షమించరు ఎందుకు అంటే యాభై ఒక్క శాతం ఓట్లు ఇచ్చి గెలిపించిన ప్రజలు జగన్ ధైర్యంగా మాట్లాడతారని చెప్పి భావించారు తప్ప కేసులను చూసి భయపడతారు అని చెప్పి ఓట్లు వేయలేదు అని గుర్తు చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అదే నేపథ్యంలో జగన్ దా ఒకప్పుడున్న జగన్లో ఉన్న ధైర్యం ఇప్పుడు ఏమైంది అని ప్రశ్నించారు కేవీపీ కోర్టులో వేసిన పిటిషన్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పడం అలాగే మోదీకి లొంగిపోయారనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అదే జరిగితే ఎందుకు లొంగిపోవాలి అని కూడా ఒక ప్రశ్న వేశారు నిజంగా ఉండి అరుణ్ కుమార్ గారు లాజికల్గా పాయింట్ పాయింట్ వైజ్గా వేసిన ప్రశ్నలకు మరి వైసీపీ నుంచి అన్న సమాధానం వస్తుందా అది సమాధానం నేరుగా చెప్తారా లేదంటే చేతల రూపంలో చేసి చూపిస్తారా అనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్